ప్రతిదీ మనకు ఉదాహరణ అండి. మన జీవితంలో మన కళ్ళ ముందు జరిగేవి మనకు మంచి ఉదాహరణలుగా ఉంటాయి అన్నమాట. కారణాన్ని చూపించి మనం దేవునికి దూరమై దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్త, దేవుని మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. లేకపోతే ఏమాత్రం శాంతి సమాధానం నెమ్మది ఉండదు, గందరగోళమే గలిబిలే, నెమ్మది లేకుండా చేస్తాడు. ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దు, తస్మాత్ జాగ్రత్త. మొదటి అధ్యాయంలో పారిపోయిన యోనా, పారిపోయిన యోనా. రెండో అధ్యాయంలో మనం ఏం పాయింట్ చెప్పుకోవాలనుకున్నాం? ప్రార్థించిన యోనా. మొదటి వచనం దగ్గర నుంచి చదవండి, రెండో అధ్యాయం ఆమె చెప్పు కడుపులో నుండి. యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించిన, అయ్యా నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి, అదంతా చదవటం ఎందుకులే, నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. రెండోది ఏం చెప్తున్నాను, ప్రార్థించిన, ప్రార్థిస్తున్నాడా లేదా అక్కడ? ఏమండి చాప కడుపులో ఉండి ఎవరైనా ప్రార్థన చేస్తారు, ఇక అయిపోయింది నా బ్రతుకు, ఇక అయిపోయింది నా జీవితం, ఇంకేముంది, ఇక నేను ఈ శ్రమలకు తాళలేను, ఈ చాప కడుపులో నేను బ్రతకలేను, నేను ఉండలేను, నేను చచ్చిపోతాను, ఇక చావుకు నేను దగ్గర పడ్డాను అని చెప్పి ఎవరైనా సరే ఆశలు వదిలేస్తారు. ఆశలు వదిలేసి ఇక ఏమదిలే నేను చచ్చిపోతాను, ఇక నా జీవితంలో కార్యం జరగదు అని అనుకుంటారు, అనుకోవచ్చు. కానీ యోనా అలా చేయలేదండి. ఆ రెండో అధ్యాయం మొత్తం ప్రార్థనే, దేవునికి స్తోత్రం. వినండి జాగ్రత్తగా, రెండో అధ్యాయం అంతా ఏముంది, ప్రార్థనే. చివరి మాటలు చూడండి ఒక్కసారి, 9వ వచనం చూడండి. కృతజ్ఞతాస్తుతులు 8-9, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించుతురు. 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎవరి దగ్గర రక్షణ దొరికింది? యెహోవా యొద్దనే, దేవుడి దగ్గరే నాకు రక్షణ దొరికింది. అందుకని చివరి సమయంలో కూడా నన్ను బ్రతికెత్తాడు. ఈ చేప కడుపులో నుంచి అయినా నన్ను బయటకు తీసుకొస్తాడు దేవుడు. ఈ కష్టంలో నుంచి నన్ను బయటపడేస్తాడు, నన్ను విడిచిపెట్టడు అని ప్రార్థన మాత్రం మారలేదండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయటం మాత్రం మానల, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యోనా. చేప కడుపులో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, రెండవదిగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మన ప్రాణం పోయేంత వరకు. బాయ్, ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ ప్రాణం పోయేంత వరకు మనం దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎంత కష్టమన్నా నష్టమన్నా రాని, గొక్క దిప్పుకోలేని సమస్యల్లో ఉన్నా కూడా మనం ఏం చేయాలి? ఎటువంటి సమస్య అండి, అర్థమవుతుందా? చేప కడుపులో ఉండటం అంటే ఎలా ఉంటుంది చెప్పండి అయ్యా, ఎలా ఉంటుంది చేప కడుపులో ఉండటం అంటే? మామూలు విషయమా, ఊపిరాడిద్దా, ఊపిరాడిద్దా చెప్పండి. లోపల ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. అంత గొక్క దిప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత గొప్ప సంగతి అది, ఎంత గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి. మనమైతే అటువంటి పరిస్థితుల్లో ఉంటే మనమైతే ఏం చేస్తాం, ప్రార్థన చేస్తామా? అసలు దేవుడు గుర్తుకొస్తాడా? మన చుట్టూ కష్టాలే గుర్తుకొస్తుంటాయి, కన్నీళ్ళే గుర్తుకొస్తుంటాయి, ఇబ్బందులే గుర్తుకొస్తుంటాయి, కానీ దేవుడు గుర్తుకురాడు. కానీ యోనాకి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడే గుర్తొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక అయిపోయింది నా పని అనుకున్నప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను పొరపాటు చేయటం బట్టే ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు అర్థమైంది, అయినా నన్ను నువ్వు విడిచిపెట్టవయ్యా, ఏది ఏమైనా నా జీవితంలో కార్యం జరిగిస్తాడు. యోనా యొక్క ఉద్దేశం అది. అందుకనే చేప కడుపులో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు. బహుశా ఆ చేప పీల్చుకున్నటువంటి గాలిని లోపలుండి పీల్చుకుంటా ఆ శ్వాస తీసుకుని ఎంత ఇబ్బందిగా ఉండుంటుందో పాపం లోపల చేప కడుపులో. పరిశీలన చేస్తే చాలా ఇబ్బంది పడి ఉంటాడు ఆ చేప కడుపులో. కానీ దేవుడే కృప చూపించి ప్రాణం నిలబెట్టాడు. ఆ ప్రాణాన్ని తీసుకున్నటువంటి యోన ప్రార్థన చేశాడండి. ఏం జరిగింది చూడండి, 10వ వచనం చదవండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది
యోనాను నేల మీద కక్కి వేసెను. దేవునికి స్తోత్రం. చాపకి ఎవరిచ్చారు ఆజ్ఞ? నువ్విచ్చావా? నేనిచ్చానా? యోనా ఇచ్చాడా? ఎవరిచ్చారంట అక్కడ? బా, ఈ సృష్టిలో ఏదైనా దేవుని మాట వినాలా? దేవునికి స్తోత్రం. ఏదైనా దేవుని మాట వినాల్సిందే. ప్రభువా, నా కొరకు గొప్ప కార్యం జరిగించయ్యా, సూర్యుడు చంద్రుడు కదలకూడదయ్యా అన్నాడు యెహోషువా. దేవుడు చెప్పాడు, అక్కడ నిలిచిపో అన్నాడు. అంతే, సూర్యుడు చంద్రుడు అట్లా నిలిచిపోయారు. దేవునికి స్తోత్రం. అయ్యా, వెనక శత్రువులు వస్తున్నారయ్యా, ఈ ఎర్ర సముద్రం మేము దాటలేమయ్యా అన్నాడు. సముద్రం, నువ్వు పాయిలో అన్నాడు. అంతే, ఆయన నోటి మాట శక్తి అండి. చాప కక్కై యోనాని అన్నాడు. ఏం చేసింది చాప యోనాని? ఇప్పుడు కూడా మీరు వెళ్తే ఆ స్థలం ఉందండి. యోనాని కరెక్ట్గా ఎక్కడ కక్కి, నినివే పట్టణం ఉంది, తర్షిష్ పట్టణం ఉంది, యోనా తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి. యోనాని చేప ఎక్కడ కక్కేసిందో ఆ ప్రాంతం ఉంది. ఎప్పటికి మనం వెళ్తే చూడొచ్చు అయ్యి. దేవునికి స్తోత్రం. దేవుని కథ, దేవుని చరిత్ర, బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర ఏది కూడా కళ్ళబొల్లి కబుర్లు కాదు. ఇది ఎవరో కట్టిన కథ కాదు. ఇది స్వచ్ఛంగా జరిగినటువంటి చరిత్ర, దేవుడు చేసినటువంటి చరిత్ర. దేవునికి స్తోత్రం. గడుగు చూద్దాం. హల్లెలూయా. కాబట్టి యోనాని చాప కక్కేసిందంట. యోనా చాప దేవుని మాట విని, నన్ను చాప దేవుని మాట ఉంది, మనం వింటలేదు కానీ. దేవునికి స్తోత్రం. రైట్, మంచిది. ప్రార్థన చేసుకున్నాడు యోనాని, ప్రాణముతో చాప కక్కివేసింది. అండి, మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు, ఒకవేళ పొరపాటు చేయొచ్చు, ఆ పొరపాటు కంటిన్యూషన్ కాకూడదు. ఆ పొరపాటు అలాగే ఆ పొరపాటు చేస్తూ ముందుకు వెళ్ళకూడదు. మనం ప్రార్థన చేసుకుంటే శాంతి సమాధానం లేని సమయంలో, నెమ్మది లేని సమయంలో దేవుడు తప్పకుండా ఎవరినైనా వాడుకుంటాడండి. ఆ రోజుల్లో యోనాని కాపాడటానికి చాపను వాడుకున్న దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించడానికి ఎవరినైనా వాడుకుంటాడు. ఈ సృష్టిలో దేన్నైనా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేయాలి. యోనా ప్రార్థన చేశాడు. రైట్, రెండో అధ్యాయం అయిపోయింది దేవుని కార్యం. మూడవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే మూడవ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ప్రకటించిన యోనా. స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పమన్నటువంటి మాట వెళ్ళి నినివేకి చెప్పాడు, ప్రకటించాడు, పారిపోయాడు, ప్రార్థించాడు, మూడోది ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. యోనాలాగా మనం కూడా ఉండాలంటే మూడవ పాయింట్ ప్రకటించాలండి. ఏం ప్రకటించాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ప్రకటిస్తారు. యోనాకు చెప్పింది ఏంటంటే, మీరు మారు మనసు పొందండి, నినివే పట్టణంలో ప్రకటన చేయమన్నాడు. అది ప్రకటించాడు. నువ్వు నేనేం ప్రకటించాలా? మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఏదైతే చెప్పమన్నాడో దాన్ని మనం ప్రకటించాల. ఏం ప్రకటించాలా? ఏసయ్య గొప్పతనం చెప్పాల. ఇంకోటి ఏం ప్రకటించాలా? నీ జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగిచ్చాడో దాన్ని ప్రకటించాల, దాన్ని చెప్పాల. సాక్ష్యాలు చెప్పాలి. విశ్వాసులు మీరు ఏం చేయాలా? ఏం చెప్పాలి మీరు? సాక్ష్యాలు ప్రకటించాల. ఏం సాక్ష్యాలు ప్రకటించాలి? దేవుడు నీ జీవితంలో ఏం కార్యం జరిగిచ్చాడు. నా జీవితంలో ఇంతవరకు ఏ కార్యం చేయలేదండి అన్నోళ్ళు చేయత్తండి. ఈ సంవత్సరంలో ఏ కార్యం చేయలేదు అన్నోళ్ళు చేయత్తండి. ఏ మేలు జరగలేదా నీకు? జరిగిందా జరగలేదా, అవునో కాదనో చెప్పండి. నా జీవితంలో ఈ సంవత్సరం దేవుడు చాలా కార్యాలు చేశాడు అన్నోడు చేయత్తండి. రైట్, రైట్, అందరు ఎత్తారు. వెరీ గుడ్. అంటే అందరికీ దేవుడు కార్యాలు చేశాడు. ఆ కార్యాలు నేను ప్రకటించాను అన్నోళ్ళు చేయత్తండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఇందాక చేతులు చాలా లేచినాయి, ఇప్పుడు ఎందుకని? మిగతా చేతులు ఎందుకు లేకవలా? మీరెందుకు ప్రకటించలా? ఎందుకు ప్రకటించట్లా? యోనా ఏం చేశాడు? ప్రకటించాడా ప్రకటించలేదా? అంటే విశ్వాసం చూపిస్తున్నాడు దేవుని మీద. అయ్యో, నన్ను బ్రతికిచ్చాడే, నేను ప్రకటించకపోతే ఎట్లా అని ప్రకటించాడు. మరి మీ జీవితాల్లో దేవుడు అన్ని కార్యాలు చేస్తే ఎందుకని మీరు ప్రకటించట్లా? ఎందుకు సాక్ష్యాలు చెప్పట్లేదు? చెప్పాను, సాక్ష్యం చెప్పనటువంటి వారు బిడ్డలు లేని తల్లితో సమానమని చెప్పాను. గుర్తుందో లేదు? గొడ్రాలు అంటారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. మీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు దేవుని సన్నిధిలో చెప్పకపోతే దేవుడు మిమ్మల్ని అలా చూస్తాడు.
సాక్ష్యాలు పంచుకోవాలి, ప్రకటించాలి, చెప్పాలి. మీకు ఆ సమయం ఇస్తున్నాం. ఆ సమయం ఇస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి మేలు ముందుకొచ్చి ఒక మాట చెప్పటానికి అర్థం పర్థం లేని వ్యర్థమైనటువంటి వాగుళ్ళు, ఎన్ని వాగుళ్ళు వాగుతుంటామో బయట మనం. బో మనల్ని కదిలిస్తే మన నోరు అద్భుతంగా మాట్లాడిద్ది బయట. ఏమి ఏ విషయాలు? లోక రాజకీయాలు, లోక విషయాలు, ఎన్ని మాట్లాడతామో, ఎన్ని వస్తాయో మన నోట్లో నుంచి. కానీ దేవుని సన్నిధిలో దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించాడు అని అందరి ముందు, ప్రజలందరి ముందు, సంఘం అంతటి ముందు చెప్పటానికి మాత్రం మన నోరు పెగలటం లేదు, మన నోరు రావటం లేదు. ఎందుకని? దీనికి కూడా ఏదో ఒకటి కారణం చెప్తారు. నాకు సిగ్గండి అంటారు కొంతమంది. ఇందాకే చెప్పుకున్నాను, కారణం ఎక్కువ, దేవుడు ఎక్కువ? కారణం ఎక్కువ, దేవుడు ఎక్కువ? దేవుడు ఎక్కువ. మరి ఏ కారణాన్ని బట్టి నువ్వు చెప్పలేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని పని చేయటానికి మనకి ఏ కారణం ఉండకూడదండి. యేసు నామంలో కారణాలన్నీ తీసి అవతల పడేయాలి. హల్లెలూయా. కారణాలు ఉండకూడదు దేవుని పని చేసే విషయంలో. కారణాలు ఉండకూడదు, పని చేయాలి. దేవుని పని, దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని సాక్ష్యం పలకాలి. మీకు ఆ మంచి అవకాశం ఇవ్వబడుతుంది. ఎన్నోసార్లు చెప్పాను, మన మందిరానికి దేవుడిచ్చిన మరొక గొప్ప భాగ్యం ఏంటంటే మనమే కాకుండా అనేక మంది బయటోళ్ళు కూడా చూసే గొప్ప ధన్యత మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనకి దేవుడు మంచి ఎక్విప్మెంట్స్ ఇచ్చాడు. లైవ్ ద్వారా అనేక మంది చూస్తున్నారు, అనేక మంది వింటున్నారు, అనేక మంది బలపరచబడతా ఉన్నారు. మన యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా మరి ఆశీర్వదించబడటానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రాముఖ్యమైన కారణం సాక్ష్యాలే. అనేక మంది బిడ్డల దగ్గరికి వెళ్ళి వారి సాక్ష్యాలు నేను తీసుకొని, ఆ సాక్ష్యాలు మన యవన బిడ్డలు తీసుకొని అవి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం ద్వారా, పెట్టడం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ, కొన్ని లక్షల మంది చూశారు. దేవునికి స్తోత్రం. మరి బ్లైండ్ డేవిడ్ గారు వచ్చారు మన దగ్గరికి, కళ్ళు లేని డేవిడ్ గారు. ఆయన సాక్ష్యం పెట్టాం, దగ్గర దగ్గరగా 150,000 మంది చూశారు. హల్లెలూయా. మరి అంతమంది వారి ఫోన్లు చేయటం, అయ్యా మేము బలపరచబడ్డాం అయ్యా, ఆయన సాక్ష్యం విని మేము బలపరచబడ్డాం. ఒక మాంత్రికుడి సాక్ష్యం పెట్టాం, ఆ సాక్ష్యం ద్వారా 20,000 దగ్గరగా 120,000 మంది ఆ కార్యక్రమాన్ని చూశారు. ఆ మాంత్రికుడి సాక్ష్యం, సాక్ష్యం అన్యులను పట్టుకుంటుందండి ఎక్కువగా. నీ సాక్ష్యం అన్యులను ఎక్కువగా పట్టుకుంటుంది. అందుకనే సాక్ష్యాలు మనం అన్యుల మధ్య చెప్పాలి. మన దేవుడిని గొప్పతనం చెప్పాలి. నా దేవుడి కార్యం జరిగించాడు నా జీవితంలో అని నిలబడి చెప్పాలి. అది కదా వ్యర్థమైన ఎన్నో మాట్లాడుతుంటాం మనం బయట. ఈ సాక్ష్యం చెప్పొద్దా మనం దేవుని సన్నిధిలో? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేదలాగా సాక్ష్యం, ఎక్కడో తూర్పు తాళ్ళు వెళ్ళాం, చీకట్లో ఎత్తుక్కుంటూ వెళ్ళాం ఆయన దగ్గరికి. ఆయన సాక్ష్యం, నీవుంటే నాకు చాలు ఏసయ్యా. ఆయన ఎలా పాట రాశాడు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన జీవితంలో. వాళ్ళ ఆవిడ జీవితంలో ఎప్పటికీ బ్రతికే ఉంది, భయంకరమైన వ్యాధి ఆమెది. ఆ సాక్షి విని ఎంతోమంది బలపరచబడ్డారు. వేదాల గారు ఎంత గొప్ప అద్భుతమైన పాటలు రాశాడండి, ఆయన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడండి. అనేక మంది ఫోన్ గొప్ప సాక్ష్యాలు పెడుతున్నారండి మీరని, బలపరచబడుతున్నామండి అని అనేక మంది ఫోన్ చేశారు. ఇట్లా ఎంతమంది సాక్ష్యాలు, వాళ్ళ సాక్ష్యాల ద్వారా దేవుడు మన యూట్యూబ్ను ఆశీర్వదించాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాడు మన ఛానల్. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే నీ సాక్ష్యం నా సాక్ష్యం కూడా చూసి మన దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలు సాక్షి రూపంలో మనం చెప్తూ ఉంటే చూసి ఎంతోమంది బలపరచబడతారు. సినిమా యాక్టర్స్ని తీసుకొచ్చాం, భాను చంద్రతో ఇంటర్వ్యూ చేశాం, అది దేవుని కృప. ఆలోచనతో ముందుకెళ్తుంటే దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. అసలు భానుచంద్ర కోసం వెళ్ళాలా మేము ఆ ప్రాంతానికి? వేరే వారి కోసం వెళ్తే భానుచంద్రను గెలిపాడు దేవుడు. భానుచంద్ర తెలుసా మీకు? ఒకప్పుడు మంచి గొప్ప హీరో, ఆయన మన ఛానల్లో ఉన్నాడు చూడండి, మనం ఇంటర్వ్యూ చేసాం ఆయన. వాళ్ళ అమ్మ జీవితంలో దేవుడు ఎట్లా కార్యం జరిగించాడు? ముక్కులమ్మటి నుంచి చీముడు వస్తానే ఉంటుందంట, ఆమెకి నీరు కారతానే ఉంటుందంట వాళ్ళ అమ్మకి. ఎన్ని ప్రార్థన, ఎన్ని దగ్గరకు తిరిగినా అది స్వస్థత వల్ల వాళ్ళ అన్యులు. అప్పుడు వాళ్ళ ఇంటి పక్కన వేరే డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ అమ్మగారు స్వర్ణలత గారు నుండి ఉండేదంట. ఆమె చెప్పిందంట, ఒకసారి ఏసఐ దగ్గరికి రండి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్దని.
అనూహ్యంగా ఆ ప్రార్థన చేసుకుంటుంటే చీమిడి రావటం తగ్గిపోయిందంట. ఎప్పుడు గుడ్డ పెట్టుకొని ఉండాలంట పక్కన, ఒక జలుబు కాదు మళ్ళా. మరి ఎప్పుడు అద్దుకుంటా ఉండాలంట, ఒక గుడ్డ పెట్టుకొని కారతానే ఉంటుందంట ముక్కుల నుంచి. అది ఒక విచిత్రమైన జబ్బు ఆమెకి. దేవుని దగ్గరకు ఆ కుటుంబాన్ని నడిపించడానికి దేవుడు చేసిన అద్భుత కార్యం. ఆ భానుచంద్రతో ఆ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను చెప్పాడు, అందువలన మేము రక్షణ పొందాం. ఒక గొప్ప హీరో రక్షణ పొంది ఏసై గురించి గొప్పగా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను చెప్పట్లా, ఏమండి మనం చెప్పట్లా. మన జీవితంలో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, చెప్పే అవకాశం వస్తుంది మనకి. అయినా కూడా మనం ముందుకొచ్చి నా జీవితంలో దేవుడి కార్యం జరిగిచ్చాడండి అని చెప్పగలుగుతున్నామా, చెప్తున్నామా? కార్యాలు అయితే అందరూ చూస్తున్నాం, చేతులు ఎత్తుతున్నాం, కానీ చెప్పే దగ్గరికి వచ్చేటప్పటికి వెనకడుగేస్తున్నాం. చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. ఆదివారాలు మనకు ఆ సమయం వస్తూ ఉంది, ప్రకటించాలి. యోనా ప్రకటించాడు, నేను ప్రకటించాలి. ఇంకో విషయం తెలుసా, వాళ్ళంటే యోనాకు నచ్చదు. ఇంకో భయం ఏంది, వాళ్ళు కొడతారన్న భయం కూడా ఉంది. వాళ్ళు అసలుకి చండ శాసనులు, ఆ నినివే పట్టణంలో ఉన్నవాళ్ళు అయినా లెక్క చేయలేదండి. త్రాగుబోతులు త్రాగుతూనే ఉంటారు, తిరుగుబోతులు తిరుగుతూనే ఉంటారు. ఆ రోడ్డుని వెళ్తూ ఉన్నాడు. 3 దినాల ప్రయాణం అంతా నిడివి కలిగినటువంటి పట్టణం, నినివే పట్టణం. ఆ 3 అధ్యాయంలో ఉంటుంది చూడండి. నడుచుకుంటా వెళ్తా, అయ్యా 40 దినాల్లో భయంకరమైన ఉగ్రత దేవుడు తీసుకురాబోతున్నాడు, మారు మనసు పొందడు అని చెప్పుకుంటా, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి చెప్పుకుంటా వెళ్ళి ఆ చివరి నుంచి చివరికి వచ్చేటప్పటికే త్రాగేటటువంటి వాళ్ళు వాళ్ళ త్రాగు సీసాలన్నీ పక్కన పడేశారు, గ్లాసులన్నీ పక్కన పడేశారు, దేవునికి ప్రార్థన చేశారు. తిరుగుబోతోళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకున్నారు, వాళ్ళ క్రియలు మార్చుకున్నారు, దేవునికి ప్రార్థన చేశారు. నినివే పట్టణం అంతా మారు మనసు పొందిందట. ఆ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు కూడా సింహాసనం నుంచి దిగి బట్టలు తీసేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రకటన చేశాడు. ఏం ప్రకటన చేశాడంటే, నినివే పట్టణస్తులారా, మీరందరూ కూడా భోజనం చేయొద్దు, ఉపవాసం ఉండండి 3 దినాలు. మీరే కాదు, మీ దున్నపోతులు, మీ గేదెలు, మీ ఆవులు, మీ పశువులు, మీ ఒంటెలు, మీ మేకలు, మీ గొర్రెలు, ఏవి కూడా వాటికి కూడా ఆహారం పెట్టొద్దు. మీరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, భయంకరమైన ఉగ్రత వస్తుందంట, దేవుడే ఆపాలి, మన వల్ల కాదు, అందుకని దేవుని సహాయాన్ని కోరదాం అని చెప్పి రాజుతో సహా అందరు. అసలుకి 3వ అధ్యాయం వండరండి. బైబిల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి, అసలు అవి చాలా వండరు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇప్పుడు మీరు ఎవరన్నా త్రాగేవాడు ఉంటాడు అక్కడ, ఆ త్రాగేవాడి దగ్గరికి వెళ్ళారే బాబు తాగబాకరా నాయన, ఏసై వస్తున్నాడంట, నిత్య నరకానికి వెళ్తావు అంటే ఏం చేస్తాడు చెప్పండి మిమ్మల్ని? పోరాబో, మాంతాడా? మాంతాడండి. ఒక్క మాట చెప్పగానే వింటారా చెప్పండి? ఒకే ఒక్క ప్రసంగం అండి యోనా చేసింది. నినివే పట్టణస్తులు చాలా గొప్పోళ్ళు అండి. అసలు నినివే పట్టణస్తులను మనం మర్చిపోకూడదు. అసలు అందుకని నినివే పట్టణానికి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. అదేంటంటే రేపు పొద్దున నేర స్థాపన చేస్తారంట వాళ్ళు. ఎందుకంటే ఒక్క మాటతో మారు మనసు పొందారు. ఇన్ని ప్రసంగాలు చెబుతున్నా కూడా మారని పరిస్థితి, మనుషుల హృదయం అంత కఠినమైనదైతే నినివే పట్టణస్తులు ఎంత గొప్పోళ్ళంటే ఒక్క ప్రసంగంతో మారు మనసు పొందారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక్క మాట 40 రోజుల్లో ఉగ్రత వస్తుందంట మారనంటే. త్రాగుబోతులు సీసాలు పడేశారండి. దొంగతనాలు చేసే వాళ్ళు కనపడింది ఆ మాట. అమ్మో దొంగతనం చేయకూడదు, దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం ఆపేశారు. తిరుగుబోతులు వారి యొక్క ప్రవర్తన మార్చుకున్నారు, కార్యాలు మార్చేశారు. వద్రాబాబు ప్రార్థన చేద్దామని రాజుతో సహా అందరూ ప్రార్థన చేస్తండి. ఏం జరిగిందో చూడండి. 10వ వచనం చదవండి ఒకసారి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపపడి. దేవునికి స్తోత్రం. కీడు చేయటం మానేశాడంట దేవుడు, ఆపాడంట వాళ్ళ ప్రార్థన విని. ఎంత గొప్ప పని చేశారో చూశారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం ఎంత పొరపాటు చేసినా మనల్ని క్షమిస్తాడండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో మనం ప్రకటించాలండి. యోనాని మనం కానీ ఆదర్శంగా తీసుకుంటే, యోనా పారిపోయాడు, మరలా దేవుని వైపుకు తిరిగాడు. యోనా ప్రార్థించాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, ప్రాణం నిలబెట్టుకున్నాడు. యోనా ప్రకటించాడు, నినివే పట్టణాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం ఈ చివరి మాటలు త్వరగా ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మీ మనసులో ఎడబెట్టనండి. పరమార్థం తెలుసుకున్నటువంటి
యోన స్తోత్రం చెప్పండి. పరమార్థం తెలుసుకున్న యోన. ఈ నాలుగు అధ్యాయాలు అసలు మనం దీర్ఘంగా చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా మీకు వివరించి వదిలేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. పరమార్థం తెలుసుకున్నాడు. ఏంటో పరమార్థం తెలుసా? బాధ వేసిందంట యోనాకి. ఎందుకంటే నువ్వు నినువే పట్టణం మీదకి ఉగ్రత తీసుకొస్తాను అనుకున్నావు, తీసుకురాలేదు. నువ్వు ఎలా చేస్తావనే కదా, నేను వెళ్ళి వాళ్ళకి చెప్పలేదు, తర్షీష్కి వెళ్ళిపోయాను అని వెళ్ళి ఒక దగ్గర కూర్చున్నాడంట. ఒక దగ్గర కూర్చుంటే దేవుడంట భూమిలో నుంచి ఒక స్వర చెట్టును మొలిపించాడంట. ఆ స్వర తీగ అలా పైకి వెళ్ళిందంట, అలా ఒక పందిరి అయ్యిందంట. ఈ యోన పాపం చాప కడుపులో ఉండి వచ్చినాడు కదా, శరీరం కొంచెం బాధాకరంగా ఉంటుంది. చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే జుట్టు లేదు యోనాకి, జుట్టు ఊడిపోయింది. ఎందుకంటే చాప కడుపులో ఉండటం వల్ల జుట్టు లేదు. బైబిల్లో లేదులే, మనకి చరిత్రకారులు చెప్తారు చాప కడుపులో 3 రోజులు ఉంటే వాళ్ళ శరీరం మారిపోద్ది. వాళ్ళు శరీరం ఈ ఎండకు తట్టుకోలేదు, వేడికి తట్టుకోలేదు, జుట్టు ఊడిపోయి ఉంటుంది. గుండు మీద ఉండి ఉంటాడు, బాగా చాలా బాధపడి ఉంటాడు పాపం. ఎందుకంటే చేసిన ఒక పొరపాటు అంత ఇబ్బంది కొని తెచ్చుకున్నాడు అతని జీవితంలో. ఇక్కడ కూర్చుంటే ఆ చొర చెట్టు నీడనిచ్చిందంట. అమ్మయ్యా చాలా చల్లగా ఉందనుకున్నాడంట. 4 అధ్యాయం చదవండి, అక్కడ ఉంటుందిలే మీకు, నేను వివరించి చెప్తున్నా క్లుప్తంగా. అమ్మయ్యా బాగుంది చల్లగా అనుకోగానే వెంటనే దేవుడు అన్నాడంట, సొర చెట్టు నువ్వు ఎండిపోవునుగా అన్నాడంట. అంతే సొర చెట్టు ఎండిపోయిందండి. ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయినాయి, మొత్తం ఊడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళా నెత్తి మీద ఎండ పడుతుంది. సొర చెట్టును జుట్టుకుంటున్నాడంట. సొర చెట్ట ఇంత చక్కగా నీడనిచ్చావు ఇప్పుడు దాకా, వెంటనే ఎండిపోయావు, అసలుకి నీకు బుద్ధి ఉందా అని తిట్టుకుంటుంటే అప్పుడు దేవుడు మాట్లాడాడంట, యోనా అంతలోనే మొలసి ఇంతలోనే వచ్చి నీడనిచ్చిన సొర చెట్టునే నువ్వు తిట్టుకుంటున్నావే. దగ్గర దగ్గరగా 120,000 మంది అయ్యా నినివే పట్టణస్థులు, వాళ్ళు చచ్చిపోతే నా మనసు ఎలా ఉంటుంది? నేను తట్టుకోగలనా? నా బిడ్డలయ్యా, నేను వాళ్ళని బుట్టించాను ఈ భూమి మీద, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు నిత్య నరకానికి వెళ్తే నేను తట్టుకోగలనా? నేను తట్టుకోలేను కదా. వాళ్ళని రక్షించడం కోసమే నేను ఈ పని చేశానయ్యా. పరమార్థం అర్థమైందా నీకు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇక ఆ తర్వాత నోరు తెరవల యోన. యోనాకి పరమార్థం అర్థమయ్యి నోరు మూసుకున్నాడు, ఇక మాట్లాడలా. ఎప్పుడైతే భక్తుడు మాట్లాడలేదో ఇక ఆ తర్వాత దేవుడు కూడా మాట్లాడలా. అర్థమైపోయిందిలే యోనాకని. అంతటితో 11వ వచనం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈ మాటతో అయిపోద్దండి, ఆ మాట చూడండి, ఇక ముగిస్తా నేను. 11వ వచనం, అయితే 120,000 కంటే ఎక్కువ జనమును బహు పశువులను గల నినివే మహాపురమును విషయంలో నేను విచారపడవద్దా? యోనాతో సెలవిచ్చు. ఈ సొర చెట్టును బట్టే నువ్వు విచారపడుతున్నావే, ఆ నినివే పట్టణస్థులను బట్టి నేను విచారపడద్దా? దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుడు విచారపడుతున్నాడు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పొరపాట్లను బట్టి, కారణాన్ని బట్టి మనం చేస్తున్నటువంటి కొన్ని పనులను బట్టి దేవుడు కూడా విచారపడుతున్నాడు. అయితే నువ్వు మారు మనసు పొందితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. యోనాని వాడుకున్న దేవుడు మనల్ని వాడుకుంటాడు, మన జీవితంలో కూడా శాంతి సమాధానాలు ఇస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగించకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడుతూ, కారణాన్ని చూపించకుండా జాగ్రత్త పడుతూ దేవుణ్ణి ఆనుకొని ఉంటే దేవుడు మన జీవితంలో శాంతి సమాధానం ఇస్తాడు.